ప్రియా వంటలు. ఈరోజు మనం టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి వేడి రాగి సంగట్లోకి కానీ వేడి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ చపాతీల్లోకి అన్నిట్లోకి బాగా మనకు యూజ్ అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మనం రాత్రి మిగిలిన అన్నంతో పొద్దున్నే మజ్జ చేసుకుని పక్కన సైడ్ డిష్గా పెట్టుకుని తింటే కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టొమాటోలు 3 తీసుకోవాలి. ఇవి కొంచెం దూరంగా ఉన్న టమాటోలు అయితే పచ్చడి బాగుంటుందండి. 1 ఉల్లిపాయ, కారంని బట్టి మీరు పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, కొంచెం రాళ్ళ ఉప్పు, పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కరివేపాకు. పచ్చడిని తయారు చేసుకోవడానికి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఇలా 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటోని కూడా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము. ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇందులో వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకునేద్దాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా ఈ ఆయిల్లో వేసేసి టొమాటోలు బాగా మెత్తబడే వరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా టమాటోలు బాగా మెత్తబడే వరకు మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకున్నాము. అలాగే చింతపండు కొద్దిగా వాటర్లో వేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిపి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. టొమాటో అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఒకవేళ మీకు రోలు ఇంట్లో ఉంటే రోట్లో దంచుకుంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా ఈ వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకోవాలి. తర్వాత చల్లార్చుకున్న ఈ టమాటో పచ్చిమిర్చిని ఇందులోకి వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగానే ఈ పచ్చడిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే అంత బాగుండదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి దీన్ని కూడా జస్ట్ ఒక్కసారి అలా తిప్పుకొని మనం పచ్చడికి పోపు వేసేసుకున్నాము. ఈ విధంగా ఉల్లిపాయలు మరీ మెత్తబడిపోకూడదు, అక్కడక్కడ ఇలా ముక్కలుగానే తగులుతూ ఉండాలండి. ఈ పచ్చడిని అసలు ఇలాగే కూడా తినేయచ్చు, పోపు వేసుకోకుండా కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. పల్లెల్లో ఇలా పచ్చడి చేసుకుని సంగటితో కానీ అలాగే రాత్రి మిగిలిన అన్నంలో వాటర్ వేసుకుని పచ్చడి పక్కన పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి. పల్లెల్లో ఇప్పటికీ ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుని చాలామంది ఇలాగే తింటుంటారండి. ఓకేనండి, ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇవి కాసేపు వేగించుకోవాలి.
వేగిపోయాయి. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చళ్ళలో వేసేసుకున్నాము. కమ్మ కమ్మగా కారం కారంగా ఉండే ఈ టమాటో పచ్చడిని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.